గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు సకాలంలో రాకపోవడం వల్ల విద్యార్థులు కళాశాలలతో పాటు పాఠశాలలకు వెళ్ళక ఇబ్బందులు పడుతున్నారని దీనికి నిరసనగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో కొనరాపేట మండలం నిమ్మపల్లి గ్రామం వద్ద ధర్నా రాస్తారోకు కార్యక్రమం చేపట్టారు. సకాలంలో ఆర్టీసీ బస్సులు రాకపోవడం వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు నిరసనగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో కొనరాపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో విద్యార్థులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ కోనరాపేట మండల కలెక్టర్ పూజం కార్తీక్ మాట్లాడుతూ సమయానికి బస్సు రాకపోవడం వల్ల ప్రతిరోజు కళాశాలలతో పాటు పాఠశాలలకు వెళ్ళడానికి ఆలస్యం అవుతుందని ఈ ఇబ్బందులను తప్పించడానికి ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. 5 గంటల సమయానికి ముగిసినప్పటికీ రాత్రి 6:30 వరకు 7 గంటల వరకు కూడా బస్సు రాకపోవడం వల్ల రాత్రి వేళల్లో ఇంటికి వెళ్ళడానికి విద్యార్థులతో పాటు పలువురు విద్యార్థులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ సందర్భంగా ప్రశ్నించారు. వెంటనే దీనిపై ఆర్టీసీ పునరాలోచించి కనీసం సమయానికి బస్సులు నడిపే విధంగా చూడాలని లేనట్లయితే ధర్నా కార్యక్రమంతో పాటు పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం కూడా చేపడతామని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈరోజు కొనరాపేట మండల నిమ్మపల్లి గ్రామంలో విద్యార్థుల కోసం బస్సు సౌకర్యం కల్పించాలని మేము రోడ్డుపై కూర్చోవడం జరిగింది. విద్యార్థులకు కొనరాపేటలో గౌడ్ కాలేజీ 3:30 అయిపోతే సాయంత్రం 7 గంటల దాకా బస్సే లేదట. ఏ 3:30 నుండి సాయంత్రం 7:30 దాకా వీళ్ళు వట్టినే కూర్చుంటున్నారు. ఆ బస్సు వచ్చేది 8 గంటలకు వస్తుందట. ఈ మధ్యలో కొంతమంది రోడ్డు పడి నడుచుకుంటూ వస్తున్నారు. ఈ 2 గంటల నుండి 7 గంటలలోపు 2 బస్సులు, ఒకటి నిమ్మపల్లికి లోకల్ బస్సు, ప్లస్ అదేవిధంగా ఇంకో బస్సు కూడా వేస్తే మరిమట్ల వరకు వేస్తే బాగుంటుందని మేము ఈ విద్యార్థుల తరఫున ఈరోజు ఒకరోజు బయట రోడ్డుపై బయట చేయడం జరిగింది.